భారాసా అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్న భాజపా కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకొని జైలుకు పంపించడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. భారాసా భాజపా కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంత రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే ప్రసంగించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా భారాసా సర్కారు నిరుద్యోగులను అన్యాయం చేసిందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. भाजपा तेलंगाना में तो रेस में नहीं है, वो कहीं दिखता नहीं, लेकिन यहाँ के केसीआर सरकार को वो अंदरूनी सपोर्ट कर रहे हैं. इसका मतलब ये हो गया कि बीजेपी और केसीआर मिलकर तेलंगाना में लड़ रहे हैं और साथ ही साथ और भी उनके एक साथी केसीआर को सपोर्ट कर रहे हैं. तो इसके ऊपर आप जान सकते हैं कि कांग्रेस को हराने के लिए कितनी साजिश चल रही है और ये साजिश करने से हमारे कांग्रेस के लोग डरने वाले नहीं है. ఇయాలా మీరు ఆలోచన చేయండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి యొక్క లోపభూయిష్టమైన విధానాలు అవినీతికి ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు మీద మనం కట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ ల పేరు మీద కాళేశ్వరం పేరు మార్చి తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించి బ్యారేజ్ కడితే ఇయాల మూడేళ్లలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. నాగార్జున సాగర్ ను 350 కోట్లతోనే మనం కట్టింది, నిటారుగా నిలబడి ఉన్నది. ఎన్నో వానలు, ఎన్నో వరదలు, ఎన్నో తుఫాన్లను, ఎన్నో సునామీలను తట్టుకొని నాగార్జున సాగర్ అక్కడ ఉన్నది. శ్రీశైలం డ్యామ్ 1000 కోట్లతోని కట్టినాం, ఇయాల శ్రీశైలం డ్యామ్ ఎట్లుందో చూడు, ఈ సన్నాసి కట్టిన మేడిగడ్డ ఎట్లుందో చూడు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత విజయశాంతి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్లోని తాజకృష్ణాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు వచ్చిన ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. విజయశాంతికి కండువా కప్పిన ఖర్గే ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ప్రెస్ మీట్కి వస్తున్నాను నేను, అన్ని డీటెయిల్స్ మాట్లాడతాను.